నమస్కారం. సుప్రభాత ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినట్లు కేంద్ర మంత్రి ట్వీట్. కొద్దిసేపటికే ప్రహ్లాద్ జోషి పోస్టును తొలగించడంతో గందరగోళం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న భారాస. ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాట ఫలితమేనన్న ఎమ్మెల్సీ కవిత. పార్లమెంట్ పాత భవనంలో కార్యకలాపాలకు నేడు వీడ్కోలు. ఇవాల్టి నుంచి కొత్త బిల్డింగ్లో సమావేశాల నిర్వహణ. కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ కోసం ఆశాబహుల ముమ్మర యత్నాలు. స్క్రీనింగ్ కమిటీ మద్దతు కోసం నేతల లాబీయింగ్. ఓటర్ల ముసాయిదాపై అభ్యంతరాల గడువు నేటితో పూర్తి. అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్న సీఈసీ.